నమస్కారం అజయ్ గారు. కొంతమంది లోన్స్ ఇలా ఇస్తాము అలా ఇస్తాము ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి తీరా చూస్తే మనం మోసపోతాం. సో ఎందుకు మోసపోతాం, వాటిని ఫస్ట్ మనం ఎలా గుర్తించాలి? యా, మీరు మంచి పాయింట్ రేజ్ చేశారండి. మామూలుగా మనం ఒక ఇలాంటి ఎవరైతే మోసం చేయాలనుకుంటారో వీళ్ళు ఎప్పటికి కూడా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక లోన్ కోసం చూస్తున్నాను అనుకోండి, నా లోన్ రిజెక్ట్ అయిపోయింది. ఎగ్జాంపుల్ రీజన్ ఏంటంటే నీకు సివిల్ స్కోర్ తక్కువ ఉందని చెప్పారు. సో ఇమీడియట్గా నేను చేసే నెక్స్ట్ పని ఏంటంటే గూగుల్లోకి పోయి వెతుకుతాను అనమాట. ఓకే, పర్సనల్ లోన్ విత్ లో సిబిల్ స్కోర్, హౌసింగ్ లోన్ విత్ లో సిబిల్ స్కోర్. నాకు ఒక వెబ్సైట్ కనిపిస్తుంది. జనరల్గా అదేం చేస్తారంటే ఈ క్రిమినల్స్, సైబర్ క్రిమినల్స్ వాళ్ళు క్రియేట్ చేసి పెట్టుకుంటారు అనమాట. వాళ్ళు ముందు ప్లాన్ చేసుకుంటారు. ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి, వాళ్ళని మనం మోసం చేయడానికి మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని చెప్పి వాళ్ళు క్రియేట్ చేసుకుని పెట్టుకుంటారు. ఆ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇస్తారు. ఇమీడియట్గా మనం ఫోన్ చేస్తాం. ఫోన్ చేయగానే వాళ్ళు ఏం చేస్తారు, ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పేస్తారు, మాకు అన్ని లీడింగ్ బ్యాంక్స్ టై అప్ ఉందండి, మేము పర్సనల్ లోన్ ఇస్తాము, సిబిల్ స్కోర్ లేకుండా ఇస్తాము, మాకు కాంటాక్ట్స్ ఉన్నాయి, మేము ఏదో మేనేజ్ చేస్తాము, కాకపోతే మేము ఒక 5% to 10% కమిషన్ తీసుకుంటామని చెప్తారు. సో మనం ఏం చేస్తాం, మరి ఏదో బాగుంది కదా అని చెప్పి, సరే మీరు డీటెయిల్స్ పంపించండి, నేను ఎలిజిబిలిటీ చెక్ చేసి చెప్తామని అంటారు. వాళ్ళు మన 6 మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్, శాలరీ స్లిప్స్, పాన్ కార్డు ఇవన్నీ మనం ఇచ్చేస్తాం. వాళ్ళకి ఇచ్చేయగానే వాళ్ళు ఏం చేస్తారు, ఆ డేటా తోటి మన సిబిల్ స్కోర్ యాక్సెస్ చేస్తారనమాట. చేయొచ్చు ఈజీగా. ఈ రోజుల్లో పైసా బజార్ అని అదొకటి గూగుల్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. చూస్తారు, చూస్తే మన డేటా మొత్తం వాడికి అర్థమవుతుంది, మనం ఎక్కడ పనిచేస్తున్నాము, మన అడ్రస్ ఏంటి. ఆ డేటా యూజ్ చేసుకొని వాడు చెప్తారు అనమాట, సార్ మీ ఎలిజిబిలిటీ ప్రకారం మీకు ఒక 20 లాక్స్ లోన్ వస్తుంది, కాకపోతే మీరు ఒక 10% నాకు ఇచ్చేయాలని 2 లాక్స్, కాకపోతే సరే అంటాం మనం. ఓకే సార్, మేము ప్రాసెస్ చేస్తున్నాము, లాగిన్ చేస్తున్నాము అని అంటారు. ఒక 50% ఇప్పుడు ఇవ్వండి, తర్వాత మీకు లోన్ వచ్చినాక 50% ఇవ్వండి అంటారు. మనం అవసరం కాబట్టి ఒక ఇస్తామండి అని చెప్పి మనం ఇస్తాం. ట్రాన్స్ఫర్ చేయమంటే ఒక గూగుల్ పే నెంబర్ ఇస్తారు, ట్రాన్స్ఫర్ చేసేస్తాం. తర్వాత మనం ఎదురు చూస్తాం, లోన్ వస్తుంది కావచ్చు, అది వస్తుంది కావచ్చు, ఒక రోజు 2 రోజులు మేనేజ్ చేస్తారు, లాగిన్ అయిందండి, రివ్యూ అవుతుంది అది అని చెప్పి. 3వ రోజు నుండి కథం, స్విచ్ ఆఫ్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకుంటే సిమ్ కార్డు పడేస్తారు. సో వాళ్ళకి రావాల్సిన డబ్బులు వచ్చేసినాయి, మనం మోసపోయినాం. సో ఇదొక వీక్నెస్. ఎప్పుడైతే మనం ఒక అవసరం ఉండి మన వీక్నెస్ని పబ్లిక్గా మనం ఎక్స్ప్రెస్ చేస్తామో, అది ఈ సైబర్ క్రిమినల్స్ దాన్ని ఎన్కేజ్ చేసుకోవడానికి చూస్తుంటారు అనమాట. ఇదొక టైప్ ఆఫ్ మోసం. ఇంకొక టైప్ ఆఫ్ మోసం ఏముంటుంది అంటే, ఆర్ సేమ్ క్రిమినల్ ఏం చేయొచ్చు అంటే, మన దగ్గర వారి దగ్గర మన డేటా మొత్తం ఉంటుంది కాబట్టి, సపోజ్ మనది ఒక లోన్ ఉంది, ఆల్రెడీ రన్ అవుతుంది సమ్ బ్యాంక్ నుండి, ఎక్స్వైజీ బ్యాంక్ నుండి. సరే, మళ్ళీ వాడు ఫోన్ చేస్తారు మనకి వేరే నెంబర్ నుండి, సార్ మీది ఆల్రెడీ ఈ బ్యాంక్లో మీ లోన్ రన్ అవుతుంది, మీ ఎంత ఉంది, 10 లాక్స్ ఉంది అవుట్ స్టాండింగ్, సో మీరు మళ్ళీ టాపప్ లోన్ తీసుకోవచ్చు, ఇంకో 10 లాక్స్ మీకు వస్తుంది, మీరు ఓకే అంటే నేను ప్రాసెస్ చేపిస్తా అంటారు. ఓకే అండి. మేము వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి మేము అదే బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నాము, మా డేటా మీ, కొంతమంది తెలివి ఏం చేస్తారంటే అది కరెక్ట్ కాదు అని చెప్పి, సరే నా అకౌంట్ నెంబర్ చెప్పండి, అది చెప్పండి, ఇది చెప్పండి అంటే అన్నీ చెప్తారు, ఎందుకంటే సివిల్ రిపోర్ట్లో అన్నీ ఉంటాయి. మనం నమ్మేసి సరే అండి ప్రాసెస్ చేయండి అని చెప్పేస్తాం. సరే సార్, మళ్ళీ ఏం చేస్తారంటే ఒక రోజు తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తారు. వాళ్ళే ఫోన్ చేసి, సార్ మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉంది, మీకు ఇది కూడా రాదు, మీరు ఎలిజిబుల్ కాదు అని చెప్పిస్తారు. ఆబ్వియస్గా మనకు అవసరం ఉంటుంది కాబట్టి మనం క్యూరియాసిటీని అడుగుతారు, ఏదన్నా ఒకటి చేయండి సార్ నాకు కావాలి అంటే, సరే నాకు నేను వేరే బ్యాంక్ నుండి ఇప్పిస్తాను మీకు, కానీ వాళ్ళు కొంచెం కమిషన్ అడుగుతారు అని అడుగుతారు. సేమ్ ఇట్లనే వాళ్ళ మోడస్ ఆపరాండి ఏంటంటే, ఎట్లా డబ్బు గుంజాలి, మన వీక్నెస్ని చూపెట్టి ఎక్స్పోజ్ చేసి డబ్బులు ఎలా గుంజాలి అనేది వాళ్ళ మెయిన్ వీక్నెస్. కాబట్టి మనం ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళు మనకు ఫోన్ చేసి కమిషన్, ఎందుకంటే పర్సనల్ లోన్ అనేది బ్యాంక్స్కి ఒక బిజినెస్ అనమాట, అది మన లయాబిలిటీ కానీ బ్యాంక్స్కి అసెట్. బ్యాంక్స్ ఆల్మోస్ట్ ఫ్రీగా ఎంటర్ చేస్తాయి, ఎందుకంటే వాళ్ళు ఛార్జ్ చేసే ఇంట్రెస్టే వాళ్ళకు మెయిన్ ఇన్కమ్. ఎక్సెప్ట్ హోమ్ లోను, పర్సనల్ లోన్కి అడగరు. హోమ్ లోన్కి కూడా వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజ్ తీసుకుంటారు, అది ఎందుకంటే వాళ్ళు కొన్ని ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తారు కాబట్టి, థర్డ్ పార్టీస్కి పే చేయాలి కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. కానీ ఎప్పుడైనా సరే మీకు కమిషన్ ఇవ్వండి, నీకు లోన్ ఇప్పిస్తాం అనేది ఎవరన్నా అంటే మాత్రం అది ఖచ్చితంగా ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్. సో వన్స్ మన మనీ పోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకునే ఛాన్సెస్ ఏముండయా? అంటే ఈ విధంగా అయితే లేవు. ఫర్ ఎగ్జాంపుల్, మనం కావాలని వాళ్ళకి పంపిస్తే మాత్రం ఉండవు. అది కాకుండా
సపోజ్ మనం ఒక సైబర్ ఇన్సిడెంట్ లో డబ్బు పోగొట్టుకున్నాం అనుకో, అంటే మనకి ఏదో లింక్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ మన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ మనం ఎవరికో ఇచ్చాము, సడన్ గా మన బ్యాంక్ అకౌంట్ నుండి మనీ పోయినట్టు మన దగ్గర ట్రాన్సాక్షన్ వచ్చింది అనుకోండి, అలాంటప్పుడు మనకి నేషనల్ లెవెల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైబర్ క్రైమ్ .gov.in అని ఒక పోర్టల్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. దానికి ఒక టోల్ ఒక నంబర్ కూడా ఉంది, 1390 ఐ గెస్ సారీ 1930. ఆ నంబర్ కాల్ చేసి మనం రిపోర్ట్ చేయొచ్చు. విదిన్ 48 అవర్స్ లో వాళ్ళు ఒకవేళ మనం అన్ని డీటెయిల్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు ట్రేస్ అవుట్ చేసి ఎవరైతే మన బెనిఫిషియరీ ఉన్నారో వాళ్ళ అకౌంట్ ని బ్లాక్ చేసేసి వాళ్ళు రివర్సల్ చేసే ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో కీ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఐడెంటిఫై చేస్తాం మనం ఒక విక్టిమ్ అయినాం ఒక ఒక ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్ లో, ఇమ్మీడియట్ గా మనం రిపోర్ట్ చేయాలి. ఎంత డిలే చేస్తే మనకు అంత రికవర్ అయ్యే ఛాన్సెస్ మనకు అంత తక్కువ ఉంటాయి. కాదు ఓన్లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కి, అది మన అనుమతి లేకుండా ఏమైనా జరిగినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక విక్టిమ్ అయిపోయినాం అనుకోండి, అలాంటి వాటికి మనం రిపోర్ట్ చేయొచ్చు. కానీ మనం మనం విల్లింగ్ అంటే మనం సపోజ్ ఎవరికో మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము దీనికోసమో దానికోసం అంటే మాత్రం అవి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. అంటే నేనేమంటున్నా అంటే, కొంతమంది కమిషన్స్ ఇస్తే మేము ఇంత ఇస్తాము, ఫస్ట్ మీరు ఇంత పే చేయాలి అంటారు కదా. సో మనం వన్స్ పే చేసిన తర్వాత మళ్ళీ అది రాదండి, ఎందుకంటే మనం పే చేసేటప్పుడు మన పాస్వర్డ్ కానీ యూపీఐ చేస్తే అది ఇస్తాం కాబట్టి మనం ఎంటర్ చేస్తున్నాం, అంటే మన ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆ ట్రాన్సాక్షన్ లో కాబట్టి అది ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్ కిందికి రాదు. అంటే ట్రాన్సాక్షన్ పరంగా మేబీ దాని మోడస్ ఆపరేండి ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ, కానీ మనం కావాలని ఆథరైజ్ చేసినాం పేమెంట్ ని కాబట్టి వెళ్ళింది. సో దాన్ని మనం రివర్స్ తీసుకోవడం అనేది ఐ థింక్ అది మనకి వెంటనే రివర్సల్ రాదు, దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. మనం పోలీస్ కేసు ఫైల్ చేసి వాడు ఫ్రాడ్ అని చెప్పి అది పెద్ద ప్రాసెస్. సో జెన్యున్ గా ఇచ్చే లోన్స్ అయితే ఎలా ఉంటాయి అంటారు, మనకు రిక్వైర్మెంట్స్ ఏముంటాయి? జెన్యున్ గా ఏంటంటే మనకి ఎప్పుడైతే మనం లోన్ అప్లై చేస్తాం అనుకోండి, మనకు ఒక కంట్రోల్ నెంబర్ అనేది ఇస్తారు. కంట్రోల్ నెంబర్ ఒక ఎస్ఎంఎస్ లాగా వస్తుంది, ఆ ఎస్ఎంఎస్ కూడా ఒక కలర్ ఐడి ఉంటుంది. అంటే ఒక ఫోన్ నెంబర్ సపోజ్ 9849 కానీ ఆ నెంబర్ ఉండకుండా ఒక నేమ్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ బీడి సమ్ ఎక్స్వైజీ బ్యాంక్ ఆర్ ఐడి సమ్ ఎక్స్వైజీ బ్యాంక్. ఎప్పుడైతే అది ఆ స్టాండర్డ్ నెంబర్ నుండి వస్తుందో అప్పుడు మనం దాన్ని ట్రూ అని అంటే అది ఒక జెన్యున్ అని నమ్మొచ్చు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు నంబర్ ఇస్తారు కాబట్టి ఆ నంబర్ని మనం వాళ్ళ పోర్టల్లోకి వెళ్ళి చెక్ చేస్తే అది మనకు స్టేటస్ కూడా చూపిస్తుంది, ఓకే ఇది స్టేటస్ ఇది మీరు అప్లై చేశారని. అవి జెన్యున్ ట్రాన్సాక్షన్స్. అలా లేదు అంటే మాత్రం అది ఖచ్చితంగా ఫ్రాడ్లెంట్ ట్రాన్సాక్షన్. సో ఇవైతే నమ్మకూడదు అంట. అవును, మీరు ఇందాక మనం అనుకున్నాం కదా ఒక లింక్ పంపిస్తారు, మన లింక్ ఓపెన్ చేయగానే డబ్బులు మాయమైపోతాయి అని. సో ఇలాంటి కేసెస్ లో మనం ఖచ్చితంగా ఇది ఒక సైబర్ క్రైమ్ కింద రిపోర్ట్ చేయొచ్చు. సైబర్ క్రైమ్ .gov.in అని ఒక వెబ్ పోర్టల్ ఉంటుంది, దానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది 1930. ఎవరికైనా అవగాహన లేదనుకోండి, అంటే సిస్టమ్ యాక్సెస్ లేకుండా అవగాహన లేకపోతే మనం వాళ్ళకి చెప్తే వాళ్ళు చేస్తారు, లేదు అంటే మనం ఆ పోర్టల్కి వెళ్ళి రిపోర్ట్ చేయొచ్చు. రిపోర్ట్ చేస్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. చాలా వరకు మెసేజెస్ వస్తూనే ఉన్నాయి, ఏంటంటే లింక్స్ వస్తే మీరు ఓపెన్ చేయకండి అండ్ ఓటీపీస్ షేర్ చేయొద్దు అని అన్నారు. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏదో క్యూరియాసిటీతో చేసేస్తారు ఓటీపీస్, తర్వాత పరిణామాలు ఇలా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇప్పుడు మనం డేటా చూసుకుంటే మన ఇండియాలో 1.42 బిలియన్ పాపులేషన్లో 60% పాపులేషన్ ఆర్ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నారు, అంటే 829 మిలియన్ అరౌండ్ 80 క్రోర్స్ పీపుల్. సో వీళ్ళందరికీ పూర్తి పరిజ్ఞానం ఉండకపోవచ్చు, అంటే ఒక సాఫ్ట్ ఫోన్ ఎట్లా పనిచేస్తుంది, యాప్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, మోసాలు ఎట్లా జరుగుతాయి, మనము ఒకవేళ ఇట్లా లింక్ క్లిక్ చేస్తే మన పర్యవసనాలు ఏంటి, ఏది నమ్మొచ్చు ఏది నమ్మకూడదు అనే అవగాహన ఉండదు, మోస్ట్లీ ఉండదు. వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. సో ఇది ఒక మెయిన్ రీజన్ అండి. వాళ్ళ ఈ క్రిమినల్స్ వాళ్ళ మోడస్ ఆపరాండి కూడా ఏంటంటే, మనం ఒక 100,000 మందికి పంపించినాం అనుకోండి, ఒక 10 మంది దానికి రెస్పాండ్ అయినా కూడా మనకు చాలు అనే మోడస్ ఆపరాండితో వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి కొన్ని సిస్టమ్స్ కూడా ఉన్నాయి, యాక్చువల్గా బల్క్ ఎస్ఎంఎస్ సిస్టమ్స్. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డేటా అనేది ఫోన్ నెంబర్స్ కానీ ఈమెయిల్ ఐడీస్ కానీ వాళ్ళు సోర్స్ చేసుకుంటారు. దీనికి డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి, ఒకటి డార్క్ వెబ్ అనే ఒకటి ఉంటుంది.
సో డార్క్ వెబ్ అంటే అన్ని బ్లాక్ ట్రాన్సాక్షన్స్ అన్ని అక్కడ జరుగుతాయి అన్నమాట. దాని మనీ ఎక్స్చేంజ్ కూడా క్రిప్టో ఫామ్ లో జరుగుతుంది, బిట్ కాయిన్ ఎక్స్చేంజెస్ అండ్ ఎవ్రీథింగ్. అందులో అమ్మకాన్ని పెడతారు. ఇప్పుడు ఎవరైనా, నేను చెప్పాను ఇందాక, మీరు కొంతమంది ఎంప్లాయీస్ కానీ ఎవరైనా డేటా లీక్ అయింది అనుకోండి, అది తీసుకుపోయి డార్క్ వెబ్ లో పెట్టేస్తారు. ఇన్ని డాలర్స్ ఇస్తే మేము డేటా మొత్తం ఇచ్చేస్తామని. అది కొనడానికి కూడా చాలా మంది రెడీగా ఉంటారు, ఇక్కడ వెళ్ళి తీసేసుకుంటారు. ఇదేంటంటే మనకి వాళ్ళకి డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే గెస్ చేస్తారు, ఫోన్ నెంబర్ ఏదో గెస్ ఫోన్ నెంబర్ చేసేసి సిస్టమ్కి ఫీడ్ ఇస్తారనమాట. ఈ నెంబర్ నుండి ఈ నెంబర్ వరకు ర్యాండమ్గా ఎస్ఎంఎస్లు పంపేయమని చెప్పేసి ఆ సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, అందరికి ఎస్ఎంఎస్లు పంపిస్తుంది. దాంట్లో ఎవరు క్లిక్ చేస్తే వాడు విక్టిమ్ అయిపోతాడు, అదొకటి. ఇంకోటి ఏంటంటే కొన్ని యాప్స్ ఉన్నాయి మామూలుగా, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా, ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే చూసుకోండి. ఎవరైతే అకౌంట్ క్రియేట్ చేస్తారో వాళ్ళకి వాళ్ళ ఫోన్ నెంబర్ @YBL అనేది ఒక యూపీఐ ఐడి ఇస్తుంది డిఫాల్ట్. అంటే మనం చేంజ్ చేసుకోవచ్చు, కానీ కొంత చాలా మంది చేంజ్ చేసుకోరు. మనం ఫోన్పే అకౌంట్ క్రియేట్ చేసుకొని యూజ్ చేసేస్తాం. సో ఇప్పుడు నేను మీ ఫోన్ నెంబర్ నాకు తెలిసింది అనుకోండి, మీ యూపీఐ ఐడి నాకు తెలిసిపోతుంది. ఎందుకంటే డిఫాల్ట్ వాళ్ళు @YBL ఎస్ బ్యాంక్ లిమిటెడ్ అని పెట్టేసుకుంటారు. సో నేనేం చేస్తా, మీరు ఫస్ట్ కొంచెం మీకు ఎక్కువ ఎడ్యుకేటెడ్ కాదనుకో, నేను ఫోన్ మనీ పంపకుండా రిక్వెస్ట్ పెట్టేస్తా. మీరు ఫోన్పే యాప్ ఓపెన్ చేస్తారు, ఒకటి ఇట్లా పాపప్ అయిపోతుంది, ఎంటర్ పాస్వర్డ్ అనగానే వాళ్ళు మీ పిన్ నెంబర్ అనగానే వాళ్ళు ఏం చేస్తారు, సరే అది ఏంటంటే మళ్ళీ అలో చేయదు, యాప్ను యూజ్ చేయడానికి అలో చేయదు. అది ఇట్లా ఒక డైలాగ్ బాక్స్ లాగా ఓపెన్ అవుతుంది, ఎంటర్ చేయగానే మనీ నాకు వచ్చేస్తాయి ఇట్లా. సో కాబట్టి మెయిన్ ఇక్కడ ఏంటంటే అవేర్నెస్, అవగాహన అనేది ఎక్కువ మందికి ఇంకా రావాలి. ఒకసారి ఎవరైనా మోసపోయి వాళ్ళు అందరికి చెప్తే తప్ప వాళ్ళకి అర్థం కా ఇలా ఇట్లా మోసాలు జరుగుతాయి అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊహించాం. సో అక్కడే వాళ్ళు దాన్ని వాళ్ళు క్రిమినల్స్ అనేది అడ్వాంటేజ్ యూజ్ చేసుకొని ఆపరేట్ చేస్తుంటారు అన్నమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.